ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శక్తిగల నామములో ప్రతి ఒక్కరిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను కృపాసింహాసనము దగ్గరకు. నేటి అంశము 7 సంవత్సరాల సమృద్ధి. టుడేస్ టాపిక్ ఫ్రమ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్, 7 ఇయర్స్ ఆఫ్ అబండెన్స్. 7 సంవత్సరాల సమృద్ధి, 7 ఇయర్స్ ఆఫ్ అబండెన్స్. నేటి ప్రశ్న, ఎవరు భవిష్యత్తును కళల ద్వారా చూడగలరు? హూ కెన్ సీ ఫ్యూచర్ త్రూ డ్రీమ్స్? నేటి వాగ్దానము ప్రామిస్ ఫ్రమ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్, ద బుక్ ఆఫ్ జెనెసిస్ చాప్టర్ 41:39. నేటి వాగ్దానము ఆదికాండము 41వ అధ్యాయము 39వ వచనాన్ని పరిశుద్ధాత్ముడు వాగ్దానముగా ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు. Then Pharaoh said to Joseph, since God has made all this known to you, there is no one so discerning and wise as you. Kalsnato cheppandi, mariyu pharaoh devudi dantayu neeku teliyaparachanu ganuka neevale viveka gnanamulu గలవారెవరునో లేరు. ఆమేన్. ఎవరు ఎవరితో మాట్లాడుతూ ఉన్నారు? పరిశుద్ధాత్మ దేవుడు పలికినటువంటి మాట. ఒక అన్యుడు పలుకుతున్నాడు, ఆయన ఫరో. దేవుని నమ్మనటువంటి వ్యక్తి ఫరో. ఫరో ఏమంటున్నాడు? యోసేపును చూచి యోసేపుతో అంటున్నటువంటి మాట, దేవుడు ఇదంతయు నీకు తెలియపరచను గనుక నీవలే వివేక జ్ఞానములు గలవారెవ్వరునూ లేరు అని ఒక అన్యుడు సాక్ష్యం చెప్తున్నాడు. ఆ వ్యక్తి సాక్ష్యం చెప్పటానికి గల కారణం ఏమిటో మనం ఆదికాండము 41వ అధ్యాయంలో మనం చూస్తాం. ప్రతి విశ్వాసిని అన్యులు చూసినప్పుడు ఈ మాటలు చెప్పాలి అని పరిశుద్ధాత్ముడు ఈరోజు ఈ మాట ద్వారా నీతో నాతో మాట్లాడుతూ ఉన్నారు. ఏమిటి? ఒక అన్యుడు, నీ యజమానుడు, నీతో పనిచేసేటువంటి వారు, నీవు ఎక్కడ నివసిస్తున్నావో, ఎక్కడ పనిచేస్తున్నావో అక్కడ ఉన్నటువంటి అన్యులు చెప్పాలి. ఏమని చెప్పాలి అంటే, దేవుడు ఇదంతయు నీకు తెలియపరచను గనుక నీ వలె వివేక జ్ఞానము గలవారెవ్వరునూ లేరు. నీ కుమారుడితో, నీ కుమార్తెతో, నీ భర్తతో, నీ భార్యతో అన్యులు ఈ మాట పలకాలి. అది సాక్ష్యం, ప్రేమటువంటి సంఘమ. అందుకు పరిశుద్ధాత్ముడు ప్రతి విశ్వాసి కుటుంబాన్ని పరిశుద్ధాత్మ వరముల చేత నింపి ఆశీర్వదించి ఆశీర్వదకరమైన పాత్రగా సాక్షిగా నిలబెట్టునుగాక. ఆమేన్. ఎవరు ఎవరితో మాట్లాడారు? చరిత్ర మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. నేటి ప్రశ్న, ఎవరు భవిష్యత్తును కళల ద్వారా చూడగలరు? ఇక్కడ 41వ అధ్యాయంలో ఉన్నటువంటి సత్యాలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆదికాండము 41, జెనెసిస్ చాప్టర్ 41. ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి, అయితే కొన్ని సత్యాలను క్లుప్తంగా మనం తెలియచేసుకుందాం. మొదటి 7 వచనాలలో ఆదికాండము 41వ అధ్యాయము మొదటి 7 వచనాల్లో ఐగుప్తు దేశాన్ని పరిపాలన చేస్తున్నటువంటి ఫరో 2 కళలు కనటం మనం చూస్తాం. ఇక్కడ జరిగినటువంటి సంఘటన ఏమిటి అంటే, కొన్ని 100,000 సంవత్సరాల కిందట యోసేపు చెరసాలలో ఉన్నాడు. చెరసాలలో ఉన్నప్పుడు జరిగినటువంటి సంఘటన, 2 సంవత్సరాలు జైలు శిక్ష చేయని నేరానికి యోసేపు చెరసాలలో ఉన్నాడు. చెరసాలలో ఉన్నప్పుడు ఆ చెరసాలలో 2 ఖైదీలు ఉన్నారు. ఒకరు రాజుగారికి, రాజుగారి అంతఃపురంలో చాయ్ తయారు చేసేటువంటి వ్యక్తి, అంటే రాజుగారికి కావలసినటువంటి చాయ్ కాఫీ ఇచ్చేటువంటి వ్యక్తి, మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను. మరొక వ్యక్తి బేకర్, అంటే బ్రెడ్లు తయారు చేసేటువంటి, రొట్టెలు తయారు చేసేటువంటి వ్యక్తి. వీళ్ళిద్దరూ కూడా చెరసాలలో ఉన్నారు. అప్పుడు వాళ్ళిద్దరికీ వేరు వేరు కళలు వచ్చాయి. అయితే వాళ్ళిద్దరు కళల యొక్క భావాన్ని యోసేపు తెలియచేస్తాడు. ఆ రొట్టెలు తయారు చేసే వ్యక్తితో అంటాడు,
నిన్ను ఉరి తీస్తారు, నిన్ను చంపేస్తారని చెప్తాడు. అదే రీతిగా ఆ వ్యక్తి చనిపోతాడు. తరువాత ఈ రాజుగారి యొక్క అంతఃపురంలో ఆ ఛాయ్ తయారు చేసేటువంటి వ్యక్తిత్వం అంటాడు, నీ ఉద్యోగం మరలా నీకు తిరిగి వస్తుంది, నీవు మరలా రాజుగారి యొక్క అంతఃపురంలోకి వెళ్తావు, మరలా నీకు అదే ఉద్యోగం వస్తుంది అని చెప్తాడు. చెరసాలలో ఉన్నటువంటి యోసేపు, అప్పుడు వీళ్ళిద్దరు కూడా చెరసాలలో ఉంటారు. ఇది మీకు వివరించడానికి క్లుప్తంగా మన భాషలో అర్థమయ్యేలా చెప్తున్నాను. ప్రేమటువంటి సంఘమ. సరే, ఇప్పుడు ఫరో ఐగుప్తు దేశాన్ని పరిపాలన చేస్తున్నటువంటి రాజు ఫరో, ఈయనకి రెండు కళలు వస్తాయి. ఈయన ఎవరు? ఒక అన్యుడు, ఒక విగ్రహారాధన చేసేటువంటి వ్యక్తి. ఈయనకి రెండు కళలు వస్తాయి. మొదటి కళ ఏమిటి? ఆయన 7 బలిసినటువంటి ఆవులను చూస్తాడు. ఆయన మొదటి నుంచి చదువుతున్నాను 41వ అధ్యాయం. 2 గడిచిన తరువాత, ఎక్కడ గడిచాయి 2 సంవత్సరాలు? చెరసాలలో యోసేపు 2 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించిన తర్వాత ఫరో ఒక కలను కనెను. అందులో అతడు ఏటి దగ్గర నిలిచిండగా చూపునకు అందమైనవి బలిసినవియు నైన 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు జమ్ములు మేయుచుండెను. వాటి తరువాత చూపునకు వికారమైన చిక్కిపోయిన మరి 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు ఏటి ఎడ్డున ఆ ఆవుల దగ్గర నిలుచుండెను. అప్పుడు చూపునకు వికారమైన చిక్కిపోయిన ఆ ఆవులను, చూపునకు అందమైన బలసిన ఆవులను తినివేయుచుండెను. అంతలో ఫరో మేలుకొనెను. మొదటి కళ ఏమిటి? ఫరో ఐగుప్తు దేశానికి రాజుగారికి ఒక కళ వచ్చింది. ఆ కళలో ఏం కనిపించాయి? 7 ఆవులు కనిపించాయి, బాగా బలిసినాయి.